జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస శుభారంభ శుభాకాంక్షలతో మీ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మన జీవితం హెల్దీగా హ్యాపీగా సాగాలంటే భక్తి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. భక్తి అనే నావలో పయనించాలి, ప్రశాంతంగా పయనించాలి. ఇది చాలా అవసరం. ఆ భక్తి నావలో మనం పయనించేటప్పుడు ప్రేమ అనే చుక్కానిని, ప్రేమ అనే తెడ్డుని వాడాలి. శ్రద్ధ అనే తెరచాప మనకి చాలా అవసరము. భక్తి, ప్రేమ, శ్రద్ధ వీటన్నిటితోటి కూడుకుని మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవాలి. భగవంతుడు మనపై ఎంతో ప్రేమ వాత్సల్యాన్ని కురిపిస్తాడు. అది అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాల్ని మనము పెంచుకోవాలి. వీరు వారు అని లేదు, ప్రతి ఒక్కరి మీద కూడా ఆ ప్రేమ వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ ధనుర్మాస శుభారంభంలో మనము స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సుతోటి వ్రతం ఆచరించడానికి మనసులో ఫిక్స్ అయిపోయి డిసైడ్ చేసేసుకుని భగవంతుడికి దగ్గరగా ఉండాలి, భగవంతుడికి ప్రియంగా ఉండాలి, పరమాత్ముడి సన్నిధిలో ఉండాలి. ప్రతి భక్తిభావాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. గోదాదేవి అందించిన తిరుప్పావై 30 పాసురాలలోని సారాంశాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇట్లాగా మనము స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఈ భక్తిభావాన్ని గనక అలరించుకుంటే మన జీవితము ఎంతో అదృష్టకరమైంది. అంత అదృష్టాన్ని పొందగలిగే భాగ్యము మనకి తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. భగవంతుడికి దగ్గరగా ఉండగలగాలి, ప్రతి వస్తువులో భగవంతుడిని చూడగలగాలి. అంతకంటే అదృష్టం ఏముంటుంది? ఈ భక్తి తత్వాన్ని గురించి మనకి ఇప్పుడు ఒక ప్రముఖమైన వ్యక్తి వ్యాఖ్యానించబోతున్నారు. భక్తి అంటే ఏంటి, ఎట్లా భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి, ఇట్లాంటి రకరకాల అంశాలు మన మనసుకి హత్తుకునేలాగా చెప్పటానికి మన ముందుకి తిరుప్పావై సుఖవాణి ప్రవచన శిరోమణి శ్రీమద్ తిరుమల పల్లేర్లముడి సువర్ణ గారు మన ముందుకి వస్తారు. మహానుభావుల మాటల్లో మనము వినటం అనేది చాలా అదృష్టము. పలు టీవీ ఛానల్స్లో వారి ప్రవచనాలు అందిస్తూ ఇప్పుడు మన భాగ్యం కొద్దీ మనతోటి భక్తిభావం గురించి ధనుర్మాస శుభారంభంలో చెప్పాలని వారిని రిక్వెస్ట్ చేస్తే మనకి అనుగ్రహం ప్రసాదించారు. వారి మాటలను ఇప్పుడు మనము చక్కగా ఆకలింపు చేసుకుందాం, విందాము వీణులో విందుగా. శ్రీమతి రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. జయ మా భారతి. ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాసంలోకి అడుగుపెట్టాం. ఈ మార్గశిర మాసం అంటే, మార్గశిర మాసం అంటే సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆ శ్రీమన్నారాయణుడే ఈ మాసమై మనతోని ఉన్నాడు అని చెప్పి వేదమే ఘోషిస్తున్నది. భగవద్గీతలో కూడా స్వయంగా స్వామియే చెప్పాడు, నేనే మార్గశీర్ష మాసాన్ని అని చెప్పి. అందుకని స్వామి ఎల్లవేళలా మనతోనే ఉండడం అనేటటువంటిది ఒక ఎత్తు అయితే, తానే మాసంగా అయ్యి తానే మనకు సాధన రూపకంగా ఒక మార్గాన్ని ఏర్పరచటం అనేటటువంటిది ఇంకొక మహత్తరమైనటువంటి విషయం అన్నమాట ఈ మాసంకు ఉన్నటువంటిది. ఒకటి అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఈ పని చేయబోయ్ అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళే వాళ్ళు మనకి సలహాలు ఇచ్చి సహకరించటమే కాక మళ్ళీ ఆ గమ్యం దాకా మనని పర్లేదులే పాపం అక్కడ దాకా ఏం నడుస్తావు, ఈ కారు ఎక్కేసేసే నాతో పాటు వచ్చేసేసే అని మనం చక్కగా తీసుకెళ్ళి అక్కడ దింపేసినట్టు అనమాట. అలా మార్గశీర్షం అనేటటువంటిది ఏంటండి, ఇట్స్ జస్ట్ లైక్ అ వెహికల్. ఈ వెహికల్లో ఏంటి, సుఖంగా ప్రయాణం చేయొచ్చు అన్నమాట. ఏ సాధనైనా తీసుకోవచ్చును, ఆటోలో వెళ్ళొచ్చు, రిక్షాలో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు. కానీ ఎవరైనా చక్కగా కారు తీసుకొచ్చి అయ్యో కూర్చోండి మేము అక్కడ దింపేస్తామంటే అంతకుమించి కావాల్సిన సుఖమేముంది? అందులోనూ ఆ డ్రైవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు కాకుండా మన ఎంతో అభిమానించే వాళ్ళై మనమంటే బాగా తెలిసిన వాళ్ళై ఉంటే గనక ఇక అందులో చింతేముంది, హాయిగా వెళ్ళిపోవచ్చును కదా. అలాగే
మార్గశీర్ష మాసం అనేటటువంటి ఈ వాహనం ఏదైతే ఉందో అది స్వయంగా భగవానుడే. మళ్ళీ ఇక్కడ మనని చక్కగా అక్కడ దాకా దింపుతున్నాడు అని చెప్తున్నటువంటి వాడు కూడా డ్రైవర్గా వచ్చి చక్కగా సారథి కదండి, ఆయన పార్థ సారథి కదా, అలా నడిపిస్తున్నటువంటి వాడు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మే అన్నమాట. ఇవి రెండూ తానే అయ్యి మళ్ళీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, తన వద్దకే తీసుకువెళ్తున్నాడు అన్నమాట. అంతకు మించినటువంటి భాగ్యం ఇంకేముంటుంది. అందుకని మార్గశీర్ష మాసానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ప్రామినెన్స్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక ఈ మాసంలో ఏది చేసినా సరే అది ఎన్నో రెట్ల ఫలాన్ని మనకి ఇస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఒక మార్కు పడాల్సినటువంటి చోట గబుక్కున టీచరు ఫోన్లే నేను గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాను, సర్లే పాపం కరోనా కదా అని చెప్పి మనకందరికీ ఊతి పుణ్యానికి మార్కులు వేసి పాపం టీచర్లు పాస్ చేశారు చూడండి. అలాగే ఇక్కడ స్వామి కూడా ఏం చేస్తాడట, ఒక చిన్న పనిని తన నామ సంకీర్తన ఒక చిన్న నామాన్ని స్మరించిన దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాడట. అబ్బో ఇన్నిసార్లు నా నామాన్ని పలికారు అని భావిస్తాడట స్వామి. ఇక ఈ మాసం స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక అమ్మవారు కూడా ఏం చేశారండి, ఇది బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పి ఈ మాసాన్ని ఎంచుకున్నారన్నమాట. కార్తీక మాసం అనేటటువంటిది దేవతలకి అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తానికి ముందొచ్చేటటువంటిది అన్నమాట. మీన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ కమ్ టు అన్ ఎండ్. ఇక నెక్స్ట్ వచ్చేటటువంటిది ఏమవుతుందండి, ఇది బ్రాహ్మీ ముహూర్తం అవుతున్నదన్నమాట. అందుకని ఆ కార్తీక మాస ప్రత్యేకతను అంటే ఆ ఎండింగ్ అనేటటువంటి దానిని మొత్తం ఆస్వాదించి ఈ బ్రాహ్మీ ముహూర్తంలోకి సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతోని భగవానుని యందు సంపూర్ణ విశ్వాసంతో అడుగు పెడతామన్నమాట. ఇక ఆండాళ్ళ తల్లి మనకు అనుగ్రహించినటువంటి 30 పాశురాలు, ఈ 30 పాశురాలలో పూర్తిగా వేదమంతా కూడా 4 వేదాలు చదవటం అంటే మాటలు కాదండి. ఒక్క వేదం చదవాలంటేనే జీవితం అంతా పట్టేస్తుంది. కొంతమంది చెప్తారు మేము 4 వేదాలు చదివేశామంతాను, ఈ వేదంలో ఇది చెప్పింది అది చెప్పింది ఇలా చెప్పారు అలా చెప్పారు అనేస్తారు. సో మరి వాళ్ళు ఏం చదివారో వాళ్ళకే తెలియాలి, కానీ ఒక వేదాన్ని అధ్యయనం చేసి అందులో ఏముందో తెలుసుకోవాలి అని అంటే ఒక జీవితకాలం పడుతుంది. ఇక ఈ వేదాలలో ఉన్నటువంటి దానిని అంతటినీ కూడా ఆచార్యుల ద్వారా అమ్మవారు తెలుసుకొని వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసి అయ్యో వేదాన్ని అందరూ చదవటం కష్టం కదా, చదవటం అర్హత లేకపోవడం మాట పక్కన పెడదాం, ముందు అసలు మనం చదివినా కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే అది ఒక గ్రేట్ గ్రాండ్ సిలబస్ అన్నమాట. ఎందుకు అంత పెద్ద సిలబస్కి బదులు చక్కగా దానిని చిన్నగా చెప్తే కనుక వేద సారమంతా కూడా భగవద్బంధువుల దాకా వెళ్తుంది కదా, వాళ్ళకి భగవత్తత్వం అర్థమవుతుంది కదా అని చెప్పి అమ్మవారు చక్కగా 30 పాశురాలలో మనకి వేదసారాన్నంతటినీ ఉపనిషత్సారాన్నంతటినీ కూడా అందులో మనకు అనుగ్రహించారట. ఇక వేదం అంటే చాలా కష్టమైనటువంటిది. ఎంత కష్టమైనటువంటిది అంటే ఎంత నేర్చుకున్నా తరగదు, ఎంత నేర్చుకుంటున్నా ఇంకా ఏదో ఉందబ్బా అని అనిపిస్తుంది అన్నమాట. కానీ అంతటి వేదాన్ని అంత కష్టతరమైనటువంటి దాన్ని చక్కగా తీయ తీయగా మనకు అర్థమయ్యే విధంగా అంటే చక్కగా చెప్పాలి అంటే ఒక జబ్బుపడ్డ వ్యక్తికి ఒక చిన్న పాపాయికి టాబ్లెట్ ఇవ్వాలి అంటే చేదుగా ఉంటే కష్టం కదా, అందుకని ఏం చేస్తారు చక్కగా దానికి షుగర్ కోటింగ్ వేసి ఇస్తారు. అలాగే అమ్మవారు కూడా ఏం చేశారు మధురమైనటువంటి మాటలతోని ఆ మాటల్ని చక్కగా కోటెడ్ టాబ్లెట్స్ లాగా తయారు చేసి వాటన్నింటినీ కూడా ఈ పాశురాలుగా మనకు అందించడం జరిగిందనమాట. వేదంలో ఎంతో కఠినమండి అర్థం అవ్వటం అని అనుకునేటటువంటి లోతైనటువంటి గూఢమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అమ్మవారు ఏం చేశారు చాలా తేలికగా ఇంతేనా ఇదా చేయాలి మనం అని అనే విధంగా అమ్మవారు మనకి చెప్పారట. ఇక అమ్మవారు చెప్పడం అంటే కేవలం ఆ దగ్గర కూర్చొని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం కాదనమాట. మొత్తం తాను ఆచరించి ఏమేమి చెయ్యాలి ఎలా ఎలా భగవంతుడిని చేరాలి సంపూర్ణ విశ్వాసం భగవంతుడి మీద మనం ఎలా కలిగించుకోవాలి అసలు విశ్వాసం అంటే ఏంటి భగవంతుడిని మనం ఏం ఆశించాలి భగవాను నుంచి అసలు మనం ఎందుకు ఏది కోరకూడదని పెద్దలు చెప్తారు అనేటటువంటి విషయాలన్నింటినో కూడా అమ్మవారు ప్రతి ఒక్క పాశురంలోనూ కూడా మనకి అనుగ్రహించడం జరిగిందనమాట.
అంతేకాకుండా ఈ 30 పాశురాలని కూడా మనం ఆచరించటం అనేటటువంటిది వస్తే వెంటనే ఏం జరుగుతుందండి, భగవానుడికి ఏది ఇష్టమో అది చేయగలుగుతావు పెద్ద బలవంతం లేకుండానే. అంతేకాకుండా నీ ఆత్మ ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉందన్నమాట. అందుకని ఆత్మకి ఏం కావాలో దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ ఆత్మ ఎటువైపుకి నడిపించాలనుకుంటుంది ఈ శరీరాన్ని అనేటటువంటిది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటండి, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. ఆ బుద్ధితోనే ఏమవుతుందండి, ఇంద్రియాలన్నింటినీ కూడా, అసలు మనిషికి శత్రువు ఎవరయ్యా అంటే ఇంద్రియాలే అని చెప్తారు కదా. కానీ అటువంటి ఇంద్రియాలన్నీ కూడా మన యందు ఒక తల్లిలాగా వాత్సల్యాన్ని కురిపిస్తూ ప్రతి ఒక్కటి మనకి సహకరించాలి అని ప్రయత్నించేటంతగా ఈ శరీరాన్ని సిద్ధం చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ కళ్ళు ఉన్నాయి, ఏదైనా సరే మనసుని విచలితం చేసేటటువంటి వైపుకే ఈ కళ్ళు వెంటనే తిరగాలని చూస్తాయి. తెలుసు అది చూడటం తప్పు అని తెలుసు, కానీ అయినా సరే మళ్ళీ ఒకసారి ఏదో విధంగా దాన్ని చూద్దాము అన్నట్టుగా చూస్తుంది. శరీరం ప్రమేయం అంటే మనసు ప్రమేయం లేకుండానే శరీరం ఆటోమేటిక్గా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే కనుక ఈ నియమనిష్టలతోని ఈ పాశురాలను అన్నింటినీ అర్ధపరమార్థంతో తెలుసుకొని మొత్తం ఈ మాసాన్నంతటినీ కూడా ఆచరించిన తర్వాత 31వ రోజుకి తెలియకుండానే ఏమవుతుందండి, అంటే ఆచార్యుల సన్నిధానంలో ఉండి ఇవన్నీ తెలుసుకొని చేస్తుంటుంటే ఏమవుతుంది, 31వ రోజుకి ఈ కళ్ళని నువ్వు నియంత్రించక్కర్లేదు, వాటి నియంత్రణలో అవి ఉండడమే కాకుండా అవి నీకు మేలు చేయటం ప్రయత్నిస్తాయి అన్నమాట. అంటే ఈ కళ్ళతోని భగవానుడి యొక్క సౌందర్యం ఇక్కడుంది చూడు అని చెప్తాయి అన్నమాట. అంటే ఎలా అంటే, ఒక మోడల్ని పదే పదే చూడాలనుకునేటటువంటి కళ్ళు, ఒక హీరోయిన్ని పదే పదే చూడాలనుకునేటటువంటి కళ్ళు, ఇదే సౌందర్యం అని అనుకునేటటువంటి కళ్ళు కాస్త అనంత పద్మనాభస్వామిది బంగారు విగ్రహం బయటపడింది అని అన్నారు కదా, దానిని ఒకటికి 10 సార్లు చూడాలి అనిపిస్తుంది అన్నమాట. ఏ స్త్రీకి కూడా అంత సౌందర్యం ఉండదండి. అద్భుతమైనటువంటి సౌందర్యంతో స్వామి యొక్క తిరుమేని వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది కదా సౌందర్యం అంటే వేటి వేటి వెనకాలో పడి దాన్ని సౌందర్యం అనుకున్నాను కదా అని అనుకునే విధంగా ఈ కళ్ళు ఈ శరీరాన్ని నడిపిస్తాయన్నమాట. అలా ప్రతి ఇంద్రియము కూడా ఒక తల్లిలాగా, అంతకుముందు శత్రువుల్లాగా మన మీద పడిపోయి ఒకటనుకుంటే ఇంకొకటి చేయిస్తూ ఉంటాయి. వద్దొద్దు ఈరోజు అసలు ఈ చెడ్డ పని చెయ్యొద్దండి అని అనుకుంటాం, కానీ అదేమిటో ఈ చేతులు అదే చెడ్డ పనిని చేయిస్తాయి. వద్దొద్దు డబ్బులు తీసుకోవద్దు అనుకుంటాం, తెలుసు దొంగతనం తప్పని తెలుసు, అక్కడ కింద పడిపోతే తీసుకోకూడదని తెలుసు, కానీ అయినా సరే అక్కడ నోట రెపరెపలాడుతుంటే అటువైపుకే ఈ చేతులు వెళ్తాయి అన్నమాట. కానీ ఈ 30 రోజులు అయిపోయి ఆచార్య సన్నిధిలో ఉండి ఇవన్నీ చేసుకోవటం అలవాటు అయిన తర్వాత 31వ రోజు కల్లా ఈ చెయ్యి ఏం చేస్తుందండి, రెపరెపలాడుతున్నటువంటి ఆ కాగితాలు ఎక్కడున్నాయో లేదా ఇంకొకరి ఎవరైనా అక్కడ బంగారు నగుందో అని చెప్పి ఈ చెయ్యి అక్కడి దాకా వెళ్ళదనమాట. ఈ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడైనా సరే పుష్పాలు ఉన్నాయేమో, ఈ పుష్పం బాగుంది కదా, ఎవరింట్లో అయినా చూస్తే అరే పువ్వు బాగుందిగా స్వామికి పెడితే బాగుంటుంది కదా, ఏమ్మా మేము తీసుకెళ్ళచ్చా అని ప్రార్థించి అలా స్వామికి తీసుకెళ్ళి అలంకరించాలి అని అనుకోవటానికి ఈ చేతులు తహతహలాడతాయి అన్నమాట. అలా ప్రతి ఇంద్రియము కూడా మనకి సహకరిస్తూ జీవితాంతం అంతా కూడా చక్కని పనులు చేస్తూ లోక కళ్యాణాన్ని చేస్తూ సర్వే జన సుఖినో భవంతు అని, అంటే ఎవరికి వాడు మేడలు మెద్దలు కట్టుకుంటే సుఖంగా ఉండరు, ఒకరి మంచిని ఇంకొకరు కోరుకుంటేనే వాడు సుఖంగా ఉంటాడు. వాడు సుఖంగా ఏదో పాపం ఇంత ఉద్యోగం వచ్చింది మనకేమో కళ్ళు కొడుతుండే, అప్పుడు వాడికి ఏదో రకంగా మనస్తాపం అయితే కలగకుండా ఉండదు, అయ్యో నేను వాడికి ఏమన్యాయం చేశానని, ఏదో నాకు ఉద్యోగం వచ్చింది కదా చక్కగా వచ్చిందమ్మా చేసుకో అని అంటే సంతోషిస్తాం కదా, కానీ ఆ మాట ఈ నోటి నుంచి రాదు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, నేనేం తప్పు చేశాను, నేనేం అన్యాయం చేశానని నా మీద ఇలా అనుకుంటున్నారు అని అనిపిస్తుంది కదా. అలా అనిపించనీయకుండా, అలా మనం ఇంకొకళ్ళ గురించి తప్పుగా ఆలోచించనీయకుండా మనని మన ఇంద్రియాలని కంట్రోల్ చేసేస్తుందన్నమాట. అందుకని భగవానుడు మనకు అనుగ్రహించినటువంటి, ఆండాళ్ళు మనకి చూపించినటువంటి ఈ మార్గశిర మాసం అన్నమాట. ఆచరింపజేసినటువంటి మాసంలో
మనమందరము కూడా చక్కగా తిరుపావైని చదువుకోవటం కాదు, చదువుకుంటే చాలా సంతోషం, కానీ కేవలం పాశరాల్ని చదువుకొని అక్కడితో ఆగిపోకూడదు. ఏబిసిడిలు వచ్చే సంతోషమే, అక్కడితో సంతోషిస్తే ఎలా? ఆ తర్వాత మళ్ళీ యాపిల్, బాయ్, బ్యాట్ ఎట్సెట్రా నేర్చుకోవాలి. ఓ పదాలు వచ్చేసాయి అనుకుంటే ఎలాగా? నిదానంగా సెంటెన్సులు చదవటం రావాలి. నాకు వచ్చేసాయి అనుకుంటే ఎలా? సెంటెన్సులు మన సొంతంగా కూడా రాయటం మనకి రావాలి కదా. అదేవిధంగా పాశరాలు చదవటం సంతోషమే, ఇట్స్ వెరీ గుడ్, యు ఆర్ ఇన్ అ గుడ్ పాత్, కానీ దట్ వోంట్ బి ఎట్ ఆల్ ఎనఫ్. ఏం చేయాలి? కాస్త పాశరాలకి పెద్దల దగ్గర అర్ధ పరమార్థాన్ని తెలుసుకోవాలి. లోతైనటువంటి, ఎందుకంటే పైకి కనిపించే అర్థం వేరు, లోపలుండేటటువంటి అర్థం వేరు. పైన కనిపించేది ఎలా కనిపిస్తుంది? ఎరా తిన్నావా అన్నట్టుగా ఉంటుందన్నమాట. లోతుకు వెళ్తే అర్థమవుతుందన్నమాట, ఎరా తిన్నావా అనే విషయం. అందుకని ఆచార్యుల దగ్గర అర్థాన్ని, నిగూఢమైనటువంటి అర్థాలను తెలుసుకుంటూ చక్కగా మన మార్గాన్ని అంతటినీ కూడా ఏం చేసుకోవాలి? మనం బాగుపడటమే కాకుండా మన తోటి అమ్మవారు అదే కదా నేర్పించారు, ప్రతి గోపికను లేపుకుంటూ వెళ్ళి నువ్వురా 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 అనుకుంటూ లేపుకుంటూ వెళ్ళారు కదా. ఎవరి మీద విసుగు అనేటటువంటిది లేకుండా, కొంతమంది చెప్తారు వాళ్ళకి రారండి, వాళ్ళకి తెలియదండి, ఎంత చెప్పినా అంతేనండి అని అంటుంటారు అన్నమాట. భగవంతుడు నీకు కలిగించినటువంటి అదృష్టం ఏంటంటే, నీకు ఒకళ్ళు ఒకసారి చెప్పగానే వెంటనే క్యాచ్ చేయగలిగావు. కొంతమందికి పాపం అనుగ్రహం ఉండదు. క్లాస్లో అందరూ ఒకలా ఉండరు కదా, ఒకడికి ఒకసారి చెప్పగానే అర్థమవుతుంది, కొంతమందికి పదిసార్లు రాస్తే అర్థమవుతుంది, గుర్తుంటుంది, కొంతమందికి అదే ఉంటుంది సంవత్సరం మొత్తం చదివినా గుర్తుండదు. అంటే అది వాడు తప్పు కదా. ఏంటంటే కొంతమంది అలా ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. అలాగే ప్రపంచంలో కూడా స్లో లెర్నర్స్ ఉంటారు. విసుగు లేకుండా మనం పదిసార్లు వాళ్ళని పిలుస్తూ ఉంటే ఒకసారన్నా ఖచ్చితంగా మనతోని వస్తారన్నమాట. ఆ వచ్చినప్పుడు చాలు వాళ్ళల్లో మార్పు రావడానికి. భగవానుడు ఎప్పుడు ఎవరిలో ఎక్కడ ఎలా మార్పును తెస్తాడో మనం చెప్పలేమన్నమాట. ఈ రేస్లు మనకన్నా చాలా ముందు వెళ్ళిపోవచ్చు వాళ్ళు, చెప్పలేము. మనకన్నా ముందే భగవంతుణ్ణి చక్కగా ప్రసన్నం చేసుకోవచ్చును కదా. అందుకని అందరం కలిసి విసుగు అనేటటువంటిది లేకుండా ఒకళ్ళనొకళ్ళం పిలుచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళం ప్రోత్సహించుకుంటూ హాయిగా ఈ వ్రతాన్ని, అంటే ఈ శ్రీవ్రతం అంటే నిస్వార్థంగా చేసేటటువంటిది అన్నమాట. భగవానుణ్ణి భగవానుడి కోసమనే పూజించేటటువంటిది. ఇటువంటి చక్కనైన వ్రతాన్ని అందరం కలిసి ఈ మాసంలో ఆచరించుకోవటమే కాకుండా ఈ మాసం దాటిన తర్వాత కూడా ప్రతిరోజు తిరుపావై అనేటటువంటి ఆ 30 పాశరాలలో కనీసం ఒక పాశరాన్నన్నా ప్రతిరోజు అనుసంధానం చేసుకునేటటువంటి శక్తి మనకందరికీ ఆ భగవంతుడు కలిగించాలని కోరుతూ స్వస్తి. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்ப்பணமஸ்து. ஜெய் ஸ்ரீமன்னாராயண். ஜெய் மா பாரதி. மனக்கு வீணில் விந்துகா செவுள்ளோ அமிர்தம் போசினட்லு எந்தோ சக்ககா மன மனசுக்கு ஹத்துக்கு போயேலாகா மனசுலோ பக்தி பாவம் பெம்பொந்தேலாகா చెప్పారు సుబర్ణ అమ్మగారు. ప్రతి ఒక్కరూ కూడా భక్తి తత్వంలో ఓలలాడేటట్లుగా చేశారు. ప్రతి ఒక్కరూ అందరూ ఈ తత్వాన్ని అలవర్చుకొని తమ జీవితాల్ని భగవంతుడికి సమర్పించాలి. మన జీవితాన్ని మనం భగవంతుడికి సమర్పించినప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. భక్తి తత్వాన్ని పెంచుకోండి, పంచుకోండి, ఆనందంగా ఉండండి, ఆనందాన్ని అందరికీ పంచండి. మనకి ఇంత మంచి మంచి విశేషాలు చెప్పిన, సుభాషితాలు భాషణం చేసిన సువర్ణ అమ్మగారికి శతకోటి ధన్యవాదాలు. మంచి సందేశాలని మహానుభావుల మాటల్లో వినటము మన అదృష్టము. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. జై శ్రీమన్నారాయణ.